హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన ఫేస్బుక్ అకౌంట్. ఫ్రెండ్స్, ఓన్లీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన పోస్టే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. నెక్స్ట్, ఇది వచ్చేసరికి ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన బిజినెస్ స్టాటిస్టిక్ యూనిట్ 5 ఐడియల్ ఇండెక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ యూనిట్ 2 సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 3 సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 4 సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఏంటంటే యూనిట్ 5 సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏంటంటే ఈ మూడు టాపిక్స్ ఫ్రెండ్స్ చూడండి. ఫిషర్ ఐడియల్ ఇండెక్స్, ఐడియల్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ లాస్పియర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ పాస్సే ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది, ఈ మూడు అనేవి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను ఈ మూడు టాపిక్స్ చెప్తాను ఈరోజు. ఫ్రెండ్స్, మనకి ఫార్ములాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్కి, నెక్స్ట్ లాస్పియర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్కి, నెక్స్ట్ పాసే ఐడియల్ ఇండెక్స్ నెంబర్కి ఫార్ములా ఉన్నాయి. ఫార్ములా చూడండి, P01 ఈక్వల్ టు రూట్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. ఓకేనా? ఇది వచ్చేసరికి ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ సంబంధించిన ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ పేర్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఉన్న ఈ యొక్క పార్ట్ అదే ఇక్కడ ఉన్న ఈ దీన్నే ఇక్కడ రాసే చూడండి, P01 ఈక్వల్ టు సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్యాచెస్ వచ్చేసరికి ఇది ఈ వాల్యూ అను ఈ ఇది అనమాట. ఓకేనా? సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ ఫార్ములాస్ నేను మూడు ఫార్ములాస్ ఈజీగా ఎలా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ P0 ఏంటంటే ప్రైస్ ఆఫ్ బేస్ ఇయర్ అనమాట. నెక్స్ట్ Q0 అంటే ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ బేస్ ఇయర్. నెక్స్ట్ P1 అంటే ప్రైస్ ఆఫ్ కరెంట్ ఇయర్. నెక్స్ట్ Q1 అంటే క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఇయర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ P1, P0, Q1 ఓకేనా వాటికి మీనింగ్ అనమాట ఫుల్ ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ప్రాబ్లంలో ఏ విధంగా ఇచ్చారంటే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఫైండ్ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ లాస్ట్ పేర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ పాస్టే ఐడియల్ ఇండెక్స్ నెంబర్. ఓకేనా? ఆ మూడు అనేవి ఈ ప్రాబ్లంలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ముందుగా మనకి టేబుల్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే కమోడిటీస్ ప్రైజ్, క్వాంటిటీ ప్రైజ్, క్వాంటిటీ. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఈ కమోడిటీస్ అనేవి ఏమి ఇచ్చారంటే బీటు, నెక్స్ట్ ఘీ, ఫ్యూయల్, షుగర్, నెక్స్ట్ క్లాతింగ్. ఓకేనా? ప్రైజెస్ వచ్చేసరికి చూడండి, 8, 2, 1, 2, 5, 2, 1. ఓకేనా? నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసరికి 50, 15, 20, 10, 40. ఓకేనా? నెక్స్ట్ ప్రైస్ వచ్చేసరికి 26, 1, 5, 3. ఓకేనా? నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసరికి 60, 10, 25, 8, 30. ఓకేనా? ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఈ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఫస్ట్ అనేది కదా, ఈ ఫస్ట్ అంటే బేస్ ఇయర్ సంబంధించింది, ఇది వచ్చేసరికి కరెంట్ ఇయర్. 2 అంటే కరెంట్ ఇయర్ సంబంధించింది. ఓకేనా? మీకు డిఫరెంట్ కోసం, మీకు క్లారిటీగా ఉండడం కోసం నేను ఇలా యారో మార్క్స్ వేసి ఇక్కడ చూపించాను. ఓకేనా? ఇప్పుడు మన ఈ టేబుల్ సాయంత్రం మనం న్యూగా టేబుల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కమోడిటీస్ అనేది కాలం 1 ఎంటర్ చేయండి. తర్వాత P0 ఇక్కడ ఉంది కదా, దీన్ని P0 అంటాం అన్నట్టు, P0 అంటాయండి. ఇక్కడ ఉన్న Q0 ఉంది కదా, ఆ Q0 అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఏమంటా అంటే P1 అంటాం, P1 అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఏమంటా అంటే Q1 అంటామంట, Q1 అనేది ఎంటర్ చేయండి.
विधंगा एंटर चेसिन तर्वात यास इक्कड उन्न कमोडिटीस नेम्स अनेवि यास इट इज अंते रायंडि तर्वात एं चेस्तारंडि इक्कड उन्न प्रैस वाल्यूस मोत्तानि यास इट इज इक्कड अंते रायंडि तर्वात इक्कड उन्न क्वांटिटी वाल्यूस मोत्तानि यास इट इज इक्कडे रायंडि Q0 लो रायंडि इक्कड उन्न प्रैस वाल्यूस मोत्तानि P1 लो रायंडि लास्ट इक्कड उन्न क्वांटिटी लो उन्न वाल्यूस मोत्तानि इक्कड Q1 लो रायंडि ओकेना ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రిపేర్ ఈ యొక్క ప్రాబ్లం ఉన్నాయి కదా ఏ ప్రాబ్లం అయినా సరే నేను చెప్పినట్టే ఉంటుంది అనమాట ప్రాసెస్ ఇక్కడ చూడొచ్చు మీరు 8 2 1 2 1 కదా యాజ్ ఇట్ ఇస్ నేను అక్కడ ఉన్న వాల్యూస్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేశాను తర్వాత మీరు మనం కొత్తగా మనం ప్రిపేర్ చేయాల్సింది ఈ P1 Q0 నెక్స్ట్ P0 Q0 P1 Q1 నెక్స్ట్ P0 Q1 ఓకేనా వీటిని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ రెండు నెంబర్లను తీసుకుంటాం ఈ రెండు వాల్యూస్ని తీసుకుంటాం ఓకేనా చూడొచ్చు P1 Q0 చూడొచ్చు P1 Q0 నెక్స్ట్ ఏం చేయాలంటే చూడొచ్చు ఇది ఓకేనా మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ అసలు ఏం చేయాలంటే P1 Q0 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఓకేనా P1 Q0 తర్వాత ఏం చేయాలంటే P0 Q0 రాయాలన్నమాట చూడొచ్చు మీరు P0 Q0 తర్వాత ఏం చేయాలంటే P1 Q1 ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ P1 Q1 కదా తర్వాత లాస్ట్ ఫోర్త్ ఇది వచ్చేసరికి P0 Q1 ఇది ఏమేమి తీసుకోవాలంటే ఇది తీసుకోవాలన్నమాట ఓకేనా మీరు ఏం లేదు ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఈ రెండు ఉంటాయి అన్నమాట ఈ రెండు ఉంటాయి ఓకేనా ఇదే P1 Q0 తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసరికి P0 Q0 నెక్స్ట్ వచ్చేసరికి P1 Q1 కదా ఇది P1 Q1 జస్ట్ నేను హెడ్డింగ్ చెప్తున్నా నేను చెప్తాను కాలం నేమ్ వచ్చేసరికి చెప్తున్నాను ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను నెక్స్ట్ Q0 P0 Q1 అనమాట చూడవచ్చు P0 Q1 ఓకేనా ఇది అనమాట P0 Q0 ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను ఓకేనా చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు P1 Q0 మీరు ఒకటి గమనించారా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి ఫస్ట్ P వాల్యూస్ ఉన్నాయి P1 P0 P1 P0 ఓకేనా మీరు ఏం లేదు జస్ట్ P అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది ఏం లేదు బీజీగానే ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతగా ఓకేనా ఈజీగానే అర్థమైపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను చూడండి ఈ 190 సారీ 1090 40 50 నెక్స్ట్ 120 ఆ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయో చెప్తాను ఇప్పుడు ఏం లేదు మనం ఫస్ట్ ఏమేమి తీసుకున్నాం P1 Q0 తీసుకున్నాం ఈ రెండే తీసుకుంది ఈ రెండు తీసుకున్నాం ఓకేనా P1 వాల్యూ ఎంత ఉంది 20 ఉంది ఇంటూ Q0 వాల్యూ ఎంత ఉంది 50 ఉంది చేయండి 50 రెండు మల్టిప్లై చేస్తే ఎంత ఉంది 1000 వచ్చింది అదే 1000 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ P1 వాల్యూ ఎంత ఉంది 6 ఉంది ఇంటూ Q0 వాల్యూ ఎంత ఉంది 15 ఉంది ఆ 15 వాల్యూ అనేది ఇక్కడ మల్టిప్లై చేయండి చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 90 వచ్చింది అదే 90 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 2 ఇంటూ 20 ఉంది 2 ఇంటూ 20 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది అదే 40 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది 5 ఇంటూ 10 చేసేంత 50 నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది 3 ఇంటూ 40 చేసేంత 120 చూడవచ్చు మీరు 3 ఇంటూ 40 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 120 ఆ విధంగా మనకి P1 Q0 వాల్యూస్ అనేవి వచ్చాయి నెక్స్ట్ ఏముంది P0 Q0 ఏం లేదు ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేయాలన్నమాట ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకి ఇది వచ్చింది నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తే ఇది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 10 చేస్తే మనకి 20 వస్తుంది నెక్స్ట్ 1 ఇంటూ 40 చేస్తే 40 వస్తుంది ఆ విధంగా వస్తాయన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది P1 Q1 ఉంది ఇది చూడవచ్చు మీరు 20 ఇంటూ 60 చేస్తే 1200 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ 6 ఇంటూ 10 చేస్తే అంత 60 నెక్స్ట్ 2 ఇంటూ 25 చేస్తే 50 నెక్స్ట్ 5 ఇంటూ 8 చేస్తే అంత 40 నెక్స్ట్ 3 ఇంటూ 30 చేస్తే అంత 90 నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నెక్స్ట్ ఏముంది P0 Q1 ఉంది ఏం లేదు ఈ రెండు ఇక్కడ 8 ఇంటూ 60 చూడండి నేను చేసి చూపిస్తాను ఎయిట్ ఇంటూ 60 అనమాట 8 ఇంటూ 60
ఎంత 480, అదే 480 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాను. నెక్స్ట్ ఎంత 2 ఇంటూ 10 ఎంత 20, నెక్స్ట్ 1 ఇంటూ 25 ఎంత 25, నెక్స్ట్ 1 ఇంటూ 8 ఎంత 16, నెక్స్ట్ 1 ఇంటూ 30 ఎంత 30. ఓకేనా, ఆ విధంగా మనం ఏంటంటే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక ఇక్కడ ఉన్న P1 Q0, నెక్స్ట్ P0 Q0, నెక్స్ట్ P1 Q1, నెక్స్ట్ P0 Q1, ఆ విధంగా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూస్ మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ 1 బై 1 మనం అన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం ఇక్కడ చూడండి, 100 1000 ప్లస్ 90 ప్లస్ 40 ప్లస్ 50 ప్లస్ 120 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 1300 వచ్చింది కదా. అదే 1300 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏముంది మనకి, P0 Q0 వాల్యూ ఉంది 400 ప్లస్ 30 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 40 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 510 ఉంది కదా. అదే 510 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏముంది, P1 Q1 వాల్యూ ఉంది, ఆ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేయండి. 1200 ప్లస్ 60 ప్లస్ 50 ప్లస్ 50 40 ప్లస్ 90 యాడ్ చేస్తే మనకి వాల్యూస్ మొత్తం ఎంత వచ్చాయి, 1440 వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, P0 Q1ని యాడ్ చేయండి, 480 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 16 ప్లస్ 30 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 571 వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్గా మీరు చూడండి, మొత్తం మనం టేబుల్ మొత్తం ప్రిపేర్ చేసాము. వాటికి ఈ వాల్యూస్ మొత్తానికి వచ్చేసరికి నేమ్ అనేది ఏ విధంగా ఇచ్చామంటే, సిగ్మా P1 Q0, నెక్స్ట్ సిగ్మా P0 Q0, నెక్స్ట్ సిగ్మా P1 Q1, నెక్స్ట్ సిగ్మా P0 Q1. ఓకేనా, ఈ విధంగా మనం నేమ్స్ అనేవి ఇచ్చాం. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ యొక్క ఫార్ములాస్ ఎంటర్ చేసేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఫార్ములా అనేది ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టాలంటే, యాస్ట్ ఇది ఇక్కడ ఉన్న రూట్ అనేది అంతే రాయండి. తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ వాల్యూ ఎంటర్ చేయండి, సిగ్మా సిగ్మా P1 Q0, ఇదిగో చూడండి P1 Q0. తర్వాత బై అని చెప్పి ఈ వాల్యూ ఈ నెంబర్ ఎంటర్ ఇక్కడ ఉన్న నేమ్ అనేది ఎంటర్ చేయండి, బై అని చెప్పి P0 Q0. తర్వాత ఇంటూ అని పెట్టండి, ఇంటూ అని చెప్పి ఇక్కడ సిగ్మా P1 Q1 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్, అదే నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, బై అని చెప్పి సిగ్మా P0 Q1 అనేది ఎంటర్ చేయండి. చివరిగా ఇంటూ 100 అనేది కంపల్సరిగా ఫ్రెండ్స్. మీరు ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ 100 అనేది పెట్టడం మర్చిపోతారు, కంపల్సరిగా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్, కంపల్సరిగా ఉండాలి. ఓకేనా, ఆ విధంగా మనం ఫార్మాని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఇప్పుడు మనం ఫార్మా అనేది ఎంటర్ చేసాం కదా, ఇప్పుడు ఫార్ములా అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మనకు ఉన్న వాల్యూస్, మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది. ఇక్కడ P1, ఇక్కడ P1 Q0 వాల్యూ ఎంత వచ్చింది, 1300 వచ్చింది. అదే 1300 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ P0 Q0 వాల్యూ ఎంత వచ్చింది, 510 ఉంది కదా, 510 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, ఇంటూ అని చెప్పి P1 Q1 ఉంది, P1 Q1 వాల్యూ ఎంత వచ్చింది, 1440 వచ్చింది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది, P0 Q1 వాల్యూ ఉంది, ఎంత ఉంది, 571 ఉంది. అదే 571 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను, ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 అనేది ఎంటర్ చేశాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశాను, రూట్ అనేది యాస్టేజ్ అంతే ఉంచి 1300 డివైడెడ్ బై 510 చేశాను. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మీరు చూడొచ్చు, 2.5490 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా. జస్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 5 4 ఉంది కదా, నేను అందుకని పాయింట్ తర్వాత 2.54 అని ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నాను. ఓకేనా, తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. తర్వాత ఏం చేయాలి, 1440 డివైడెడ్ బై 571 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 2.5218 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోతే, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమి ఉన్నాయి, 2.52 ఉంది కదా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇంటూ 100 పెట్టండి, ఇంటూ 100 ఎందుకని పెట్టామంటే యాజ్ ఇట్ ఇస్ మనకి ఫార్ములా ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే రూట్ అనేది యాజ్ ఇట్ ఇస్ అంతే ఉంచి ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేయండి, 2.54 ఇంటూ 2.52 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది,
4008 వచ్చింది కదా మనకి ఏం లేదు పాయింట్ తర్వాత టూ నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఏమన్నా 6.40 ఉంది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 ఎంటర్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రూట్ ఉంది కదా నెక్స్ట్ ఎప్పుడు వచ్చేసరికి 6.40 రూట్ చేయండి రూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 2.52 వచ్చింది కదా 2.52 వాల్యూ అనేది అస్ట్ ఇది అంతే రాశాను అనమాట ఇంటూ 100 ఉంది కదా ఇంటూ 100 అనేది అంతే ఉంచాను ఇప్పుడు ఏం చేయాలంటే 2.52 ఇంటూ 100 చేయండి చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 252 వచ్చింది కదా అదే 252 అనే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అదే అనమాట మన ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ యొక్క నెంబర్ 252 ఓకేనా ఈ విధంగా మన ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ ఏమున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఏమున్నాయి లాస్ట్ పేర్ సంబంధించి ఉంది నెక్స్ట్ ప్యాచెస్ సంబంధించి ఉంది ఓకేనా ఈ ఫార్ములాస్ అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూనే మనకి లాస్ట్ పేర్కి వస్తుంది నెక్స్ట్ ప్యాచెస్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాల్యూనే ఇక్కడ వస్తుంది అనమాట ఈ 100 అనేది ఈ చివరికి ఈ 100 అనేది ఇద్దరికి కామన్ అనమాట ఓకేనా ఆ విధంగా మన ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చూడండి మనకి వాల్యూ అనేది ఎంత ఉంది చూడచ్చు మీరు ఇక్కడ 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 ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేయండి సరిపోయింది ఓకేనా ఇక్కడ మనకి P1Q0 వాల్యూ ఎంత వచ్చింది 1300 ఉంది కదా ఆ 1300 వాల్యూని ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ P0Q0 వాల్యూ ఎంత ఉంది మనకి 510 ఉంది అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 పెట్టాను తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఆ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది చూడండి 1300 ఇన్ డివైడెడ్ బై 510 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 2.5490 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా జస్ట్ మనం పాయింట్ తర్వాత టూ నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 2.54 ఉంది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 పెట్టాను తర్వాత ఏం చేయాలంటే ఆ టూ నెంబర్స్ మల్టిప్లై చేయండి 2.54 ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 254 వచ్చింది కదా అదే 254 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఆ విధంగా మనకి లాస్ట్ పేజ్ సంబంధించిన ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది వచ్చేసింది ఎంత వచ్చింది 254 వచ్చింది నెక్స్ట్ ఏముంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏముంది ప్యాచే ఉంది ఈ ప్యాచెస్ సంబంధించిన ఫార్ములా అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఉన్న జస్ట్ ఇక్కడ ఉన్న ఈ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోయింది సిగ్మా P1Q1 బై సిగ్మా P0Q0 ఓకేనా ఈ 100 అనేది ఈ టూ ఇద్దరికి మాత్రం కామన్ ఓకేనా ఆ విధంగా మన ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనకి ఇక్కడ P1Q1 వాల్యూ ఎంత ఉంది 1440 ఉంది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం నెక్స్ట్ P0Q1 వాల్యూ ఎంత ఉంది 571 ఉంది అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం నెక్స్ట్ ఇంటూ 100 కాబట్టి ఇంటూ 100 అనేది అదే అంతే ఉంచాము అనమాట ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ టూ నెంబర్స్ని మనం డివైడ్ చేస్తే సరిపోయింది చూడండి 1440 డివైడెడ్ బై 571 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చిందో చూడండి ఎంత వచ్చింది 2.52 వచ్చింది కదా 2.52 ఉంది కదా యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నేను ఎందుకంటే పాయింట్ టూ నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది ఎక్కువ నెంబర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది పాయింట్ తర్వాత టూ నెంబర్స్ వచ్చేసరికి 2.52 ఉంది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇంటూ 100 ఎంటర్ చేశాను ఎందుకంటే 100 అనేది యాజ్ ఇట్ ఈస్ మనకి పైన ఉంది కాబట్టి దాన్నే నేను ఇక్కడ ఎంటర్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ టూ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది 2.52 ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది అంటే చూడండి 252 వచ్చింది అదే 252 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే ఫ్రెండ్స్ మన ప్యాచెస్ ఐడియల్ ఇండెక్స్ సంబంధించిన నెంబర్ ఎంత వచ్చింది మనకి 252 వచ్చింది ఓకేనా ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫీచర్ సంబంధించిన అండ్ లాస్ట్ పేజ్ సంబంధించిన అండ్ ప్యాచెస్ సంబంధించిన ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను అదేవిధంగా ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జైపురి రాజేష్.